తూర్పు గోదావరి జిల్లా తాళరేవ మండలం పటవల వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా రాయుడు సునీత గంగాధర్ విజయం సాధించిన సందర్భంగా మట్లపాలెం మహాలక్ష్మీవారిని దర్శించి అనంతరం తీన్మార్తో బాణాసంచ కాల్చుకుంటూ ర్యాలీ చేసుకుంటూ పటవల గ్రామ ప్రజలతో కలిసి బీసీపేట నుండి పలు దేవాలయాలను దర్శించుకుంటూ ఎస్పీపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో పటవల గ్రామ కమిటీ కన్వీనర్ కాలా వెంకటరమణ, వైసీపీ నాయకులు కొప్పశెట్టి వెంకట్, పొలినాటి కృష్ణ, సాధనాల చంటిబాబు, మేకల సురేష్ తదితరులు హాజరయ్యారు. మీ అందరూ అత్యధికంగా అభిమానించే రాయుడు గంగాధర్, మన సతీమణి సతీష్, మన సునీత గారిని మరి ఈరోజు ఇక్కడ ఒక జనరల్ కేటగిరీలో కుల మత భేదాలకు అతీతంగా అన్ని కులాలు ఈరోజు, అంటే నేను పుట్టింది ఎస్సీ కులంలో అయినా ఈరోజు ఎస్సీ సామాజిక వర్గంతో పాటు మరి బీసీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, ఈరోజు మరి 2500 ఓట్లు ఇంకా ఉంటే మరి తక్కువ ఓటు ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గాన్ని వ్యక్తిని వాళ్ళ మనిషిగా ఈరోజు తీసుకుని అందరూ కూడా ఈరోజు పటవల్లో మరి అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మనందరి తరఫున కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.